పతంజలి అష్టాంగ యోగంలో భాగంగా మనము ఇంతవరకు నాలుగు సూత్రములు నేర్చుకున్నాము. అత యోగానుశాసనం అనగా యోగ చిత్తవృత్తి నిరోధ తదా దృష్టిస్వరూపే అవస్థానం వృత్తి సారూప్యమిత్రత్ర. ఇప్పుడు ఐదవ సూత్రము చిత్తవృత్తులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి సంఖ్య ఏమిటి, వాటి యొక్క సామాన్య విశేష ప్రయోజనాలు ఏమిటి ఈ సూత్రంలో చెప్పాడు. వృత్తయ పంచతయ్యా క్లిష్టాక్లిష్టా. చిత్తవృత్తులు, చిత్తము చేసే పనులకు చిత్తవృత్తులని పేరు. జ్ఞానేంద్రియముల ద్వారా చిత్తము బయటికి పోయి ప్రపంచ పదార్థాలను తెలుసుకుంటుంది. కళ్ళ ద్వారా రూపమును రంగును ఆకారమును తెలుసుకుంటుంది. అలాగే ముక్కు ద్వారా శ్వాస మంచి వాసన చెడు వాసన సుగంధము దుర్గంధము మల్లెపూల వాసన గులాబీ పూల వాసన ఈ విధంగా వాసనలను గుర్తిస్తుంది. చెవుల ద్వారా సంగీతము వాయిద్యములు వివిధ రకాలైనటువంటి పాటలను వింటుంది. అలాగే చెడు మాటలను కఠోర మాటలను దుఃఖము కలిగించు మాటలను ప్రమాదకరమైన మాటలను వింటుంది. ఈ విధంగా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు రకాలైనటువంటి యొక్క పనులను చేస్తూ ఉంటాయి. ఈ పనులకే చిత్తవృత్తులని పేరు. ఈ చిత్తము చేసే పనుల ద్వారా ఆత్మకు జ్ఞానం కలుగుతుంది. కేవలము ఇంద్రియము చూసినంత మాత్రం లోపల ఆ జ్ఞానము మనస్సు అక్కడ లేనప్పుడు ఆత్మకు చేరదు. కావున అప్పుడు ఆ జ్ఞానము ఆత్మకు కలగదు. ఉదాహరణ, మనము చాలా శ్రద్ధతో ఏదైనా పాఠాన్ని చదివినప్పుడు దాన్ని మిక్కిలి శ్రద్ధతో జ్ఞాపకం చేసినప్పుడు మన ముందు నుండి పెద్ద పెద్ద తప్పుడు పోయినప్పటికీ చాలామంది వ్యక్తులు పోయినప్పటికీ మనకు తెలియదు. కారణమేమిటి? చిత్తము ఏకాగ్రమై విశేషమైనటువంటి యొక్క జ్ఞానాన్ని సాధించాలనే ఉద్దేశంతో అది బాగా నిమగ్నమై ఉన్నది, ఏకాగ్రమై ఉన్నది. అందువలన ఇతర విషయాలు దానికి తెలియడం లేదు. అతి సమీపం నుంచి పోయినప్పటికీ, పెద్ద బ్యాండ్ పోయినప్పటికీ, చాలామంది మనుషులు పోయినప్పటికీ మనకు తెలియదు. ఎవరైనా వచ్చి ఈయనంగా ఏదైనా బ్యాండ్ పోయిందా, ఎవరైనా మనుషులు పోయినా అని అడిగితే కూడా నేను చూడలేదండి, నాకు అయ్యో ఇక్కడనే ఉన్నావు కదా, ఎందుకు చూడలేదు అంటే నేను వేరే పని మీద ఉన్నా కాబట్టి నాకు తెలియదు అని అంటాం. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ప్రతి ఇంద్రియము చిత్తముతో కలిసినప్పుడు చిత్తము దాన్ని తెలుసుకొని ఇంద్రియము ద్వారా అది ఆత్మకు అందించినప్పుడు ఆ విషయం ఆత్మకు బోధపడుతుంది. అంటే మూడు ఒకే వరుసలో ఉండాలన్నమాట. మనస్సు ఏదైతే వస్తువుని తెలుసుకోవాలని సంకల్పిస్తుందో దానిని తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాము. ఇంద్రియాలు దాన్ని ప్రయత్నం చేస్తాయి. ఇంద్రియాలు చూస్తాయి, కాళ్ళు అటువైపు నడుస్తాయి, చేతులు అటువైపు పనిచేస్తాయి. తర్వాత మనస్సు దాన్ని తెలుసుకొని చిత్తము ద్వారా ఆత్మకు అందిస్తుంది. దాని లోపల ఉండే మంచి చెడ్డలను ఆలోచించేదానికి బుద్ధి అని పేరు. మంచిని నిర్ణయం చేస్తే మంచి బుద్ధి, చెడు నిర్ణయం అయితే చెడ్డ బుద్ధి అని అంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి పనులకు చిత్త వృత్తులు అని పేరు. ఇటువంటి వృత్తులు ఐదు రకాలని చెప్పి చెప్పడం జరిగింది. వృత్తయ పంచతయ్యా క్లిష్టా క్లిష్టా. ఈ వృత్తులు ఐదు రకములుగా విభజింపబడ్డాయి. ఐదు రకముల్లో ఒక్కొక్కటి సుఖమును కలిగించేటివి గాను మరియు అట్లే దుఃఖమును కలిగించేటివి గాను చెప్పబడ్డాయి. ఈ విధంగా సుఖదుఖాలను కలిగించే వృత్తులన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇటువంటి సుఖదుఖాలను కలిగించేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక పాఠశాల కట్టించాలని మనం నిర్ణయించుకున్నాము. ఇది లోక కళ్యాణం కొరకు, ప్రజలందరూ చదువుకోవాలని, ఇందులో వేదాన్ని నేర్చుకోవాలని, యజ్ఞాన్ని నేర్చుకోవాలని, యోగశాస్త్రాన్ని నేర్చుకోవాలని మనం సంకల్పించాము. అటువంటి యొక్క పని మంచి పని, సుఖకారకము.
కానీ ఆ పనిని చేస్తూ చేస్తూ ఉంటే అందులో మన యొక్క అజ్ఞానం వలన అందులో పనిచేసేటువంటి కూలీల యొక్క అజ్ఞానం వలన అక్కడక్కడ కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలకు లోనై ఒకరిద్దరు కూలీలు చనిపోతూ ఉంటారు. మంచి పని చేసినప్పుడు కూడా ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే అజ్ఞానం వలన, అవిద్య వలన, సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన జరుగుతుంది. అటువంటప్పుడు మంచి పనులు చేసినప్పుడు కూడా చెడ్డ పనులు జరగడం అనేది ఏమిటి, ఈ వృత్తుల్లో భాగం అన్నమాట. ఆ కూలీ చనిపోయినందువలన దాన్ని కట్టించే యజమానటువంటి మనం కూడా కొంత దుఃఖానికి లోగావలసి వస్తుంది. అయినా కూడా యోగి అయిన వాడు సుఖ దుఃఖాలకు అంటకుండా మంచి పనులు చేస్తూ భయపడకుండా పోతాడు. మంచి పనులు చేసినప్పుడు దుఃఖాలు రావచ్చు, చెడు పనులు చేసినప్పుడు సుఖాలు కూడా రావచ్చు. ఒక కటికవాడు జంతువులను హింసించి చంపి వాటిని మాంసాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్ముతూ ఉంటాడు. అమ్ముతూ అమ్ముతూ ఒక రోజున అతని మనసులో కూడా మార్పు కలిగి చీచి ఇక ముందు ఎప్పుడు కూడా ఏ జంతువును చంపకూడదు, ఏ జంతువును ముక్కలు చేయకూడదు, ఏ దేనికి ఇబ్బంది కలిగించకూడదు అని మారిపోయి ఎంతోమంది మంచి వాళ్ళైన వాళ్ళు ఉన్నారు. అంటే చెడు పని చేస్తూ చేస్తూ కూడా తన యొక్క పూర్వజన్మ సంస్కారాల వలనైతేనేమి, ఇప్పుడు కలిగిన జ్ఞానం వల్లైతేనేమి, ఇప్పుడు కలిగిన ఆలోచన వలనైతేనేమి, ఇప్పుడు పొందిన విశేషమైనటువంటి యొక్క పండితుల యొక్క సాంగత్యం వలనైతేనేమి ఒకేసారిగా మారిపోయే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి చెడ్డ పని చేస్తూ చేస్తూ కూడా మళ్ళీ మంచి పనులు చేస్తాడు. ఈ విధంగా చెడ్డ పనుల్లో మంచి పనులు, మంచి పనుల్లో చెడ్డ పనులు కలిసి ఉంటాయి. ఈ విధంగా చిత్త వృత్తులు మంచి చెడులు కలిసి ఉండేటువంటి ఐదు రకాల ఉన్నట్టుగా పతంజలి మహర్షి చెప్పినాడు. కావున వీటిని మనం పరిశీలించి ఈ ఐదు రకాల వృత్తులను నిరోధించడమే యోగం. కేవలము చిత్త వృత్తులను అంతర్ముఖం చేసి ఆత్మవైపు మళ్లించి ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి, ఆత్మ యొక్క పనులేమిటి, ఆత్మ యొక్క ఆకారం ఏమిటి అని ఆలోచించి లక్షణాలను శాస్త్రం ద్వారా తెలుసుకొని పండితుల ద్వారా విని ఆలోచించి నిర్ధారణ చేసుకొని దాన్ని తెలుసుకోవడమే ఆ యొక్క ముఖ్య ప్రయోజనం. కావున ఆత్మను అదేవిధంగా పరమాత్మను కూడా తెలుసుకోవాలని, చిత్తవృత్తులు నిరోధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిత్తవృత్తుల వల్లనే సుఖదుఖాలు కలుగుతాయి కాబట్టి మాటి మాటికి పరమాత్మ వైపు మళ్లించి మంచి పనులు చేసినప్పటికీ మనం పరమాత్మను ధ్యానం చేస్తూ చేయాలి, చెడు పనులు చేయకుండా ఉండాలని నిర్ణయం చేసుకోవాలి, చేయకుండా ఉండాలి, మంచి పనులు చేయడానికి నిర్ణయం చేసుకోవాలి, మంచి పనులు చేస్తూ పరమాత్మపై భారం వేసి అతడే రక్షించాలని, అతడే కాపాడాలని, అతని దయవల్లనే ఈ మంచి పనులు చేస్తున్నామని, దీని యొక్క మంచి చెడ్డలు పరమాత్మకు అర్పిస్తూ ఎవరైతే చేస్తారో వారికి పరమాత్మ యొక్క సాక్షాత్కారం తొందరగా కలుగుతుంది, చిత్త వృత్తులు తొందరగా నిరోధింపబడతాయి, యోగం తొందరగా సిద్ధిస్తుంది. దీనికే ఈశ్వర ప్రణిధానాద్వా అనన్య భక్తి చిత్తం చేత శ్రద్ధావంతులైన యోగులు, శ్రద్ధావంతులైన పురుషులు పరమాత్మకు అర్పించి ధర్మకర్మలు చేస్తారు, దానివల్ల తొందరగా ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పబడ్డది. కావున ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని ఏ ధర్మకర్మ చేసినా, యోగకర్మ చేసినా, యజ్ఞకర్మ చేసినా, పరోపకారం చేసినా, ఏదైనా మేలు రకమైన పనులు చేసినప్పుడు అవి పరమాత్మకు అర్పించి నీ దయవల్లనే చేస్తున్నా, నీ కృప వల్లనే చేస్తున్నా అనేటువంటి భావనతోటి ఎవరైతే చేస్తారో వారికి తొందరగా దేవుని దర్శనమవుతుంది. కావున అందరూ కూడా ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నా. ఓం శం.